Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Deeksha, Pawan Kalyan ko Pariksha. Rashtralo Isaka Samasya Tiriponundi. Isaka Tavakalaku Vesalubatu Erpadutunna Koddī Rojuvari Tavakalu Perugutunnayi. మరికొన్ని రోజులు గడిస్తే కొరత అనేది అసలు కనిపించదు. ఈలోగానే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని విపక్ష కూటములు ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 14వ తేదీ నాటికి 12 గంటల నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నారు. ఆ దీక్షలో కూర్చోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అంతో ఇంతో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ అటు తెలుగుదేశాన్ని గాని ఇటు జనసేనను గాని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఖాతరు చేయడం లేదు. పవన్ కళ్యాణ్ పదే పదే తనకు మోదీ చాలా క్లోజ్ అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆయన ఓపెన్గా తన లాంగ్ మార్చ్కు మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తే తాము ఆ దీక్షకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని భాజపా తెగేసి చెప్పింది. తెలుగుదేశం పార్టీని వారు ఎటో శత్రువులుగానే చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ లాంగ్ మార్చ్కు తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. తన జమానాలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా ఆ కార్యక్రమానికి పంపారు. తమ మద్దతు లేకపోతే తమ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనకుండా ఉన్నట్లయితే అసలు లాంగ్ మార్చ్ విజయవంతం అయి ఉండేదే కాదని తెలుగుదేశం వారు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు చేయబోతున్న దీక్షకు కూడా భారీగానే జన సమీకరణ చేస్తున్నారు. దానికి మరింత హైప్ క్రియేట్ చేయడానికి దీక్షలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఒకరికి ఒకరు తప్ప వేరే గతి లేదు. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ సామెత తరహాలో నువ్వు నాకు మద్దతు ఇవ్వు, నేను నీకు మద్దతు ఇస్తా అన్నట్లుగా వాళ్ళు అంటగాగాల్సిందే. అన్ని పార్టీల మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సమావేశానికి జనసేన ప్రతినిధి కూడా వెళ్లారు. అయితే ఆ పార్టీలో ఊరు పేరు లేని నాయకులు వస్తే తమ దీక్షకు మైలేజీ ఏమీ ఉండదని, పవన్ స్వయంగా రావాలని తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్లు సమాచారం. అయితే పవన్ లేదంటే నాదెండ్ల మనోహర్ వారిద్దరు తప్ప కాస్త ఇమేజ్ ఉండి చంద్రబాబు దీక్షకు హాజరు కాదగిన నాయకులే జనసేనలో లేరు. పాపం తమ సంపూర్ణ మద్దతు కనిపించేలా చేయడానికి ఇప్పుడు పవన్ హాజరవుతారా? ఆయన ఒప్పుకోకపోతే ఎవరు హాజరవుతారో చూడాలి.